నమస్కారం అండి, మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్ర బాబు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో మన సప్లాన్ ఏరియా ఏజెంట్ సప్లాన్ ఏరియాలో బాగా నాటు సరే కాస్తున్నారు, అమ్మకాలకి దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి అని చెప్పి నిఘా పెట్టడం జరిగింది. దాని మీద నేను ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్ అలాగే ప్రధాని చెప్పడం జరిగింది. దానిపై వాళ్ళు ఒక నిఘా పెట్టడం జరిగింది. దాని మీద వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా మన రాత్రి అర్లీ అవర్స్లో లంపకలోవ విలేజ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఇండికా కారు ప్రమాణస్థంగా రావడం జరిగింది. ఆ టైంలో దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో దాదాపు 46 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 5 లీటర్లు చొప్పున దాదాపు 230 లీటర్ల సారా ఉంది. అది ఉత్తరాకాంక్షి లోపల నుంచి ఏజెన్సీ వరకు నుంచి కాకినాడ తీసుకెళ్ళడానికి ఉపయోగించబడింది. దాన్ని గుత్తుల సతీష్, గుత్తుల జీవతేజ అనేవాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాం ఏంటంటే, బస్స సతీష్ తన ఆయన దానికి దారం కుదుర్చుకున్నాడని, అది కాకినాడ లోపల చెప్పాలని, కాస్త ఎక్కువ డబ్బులు ఆఫర్ చేశాడని చెప్పడం జరిగింది. దానిపై కార్ని యూటేజ్ని సారాన్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో కీలకమైన వ్యక్తి బస్ సతీష్. ఇతరపై అంతకుముందు కూడా ఎక్సైజ్ కేసులు ఉన్నాయి, ఐపీసీ మా స్టేషన్లో కూడా కేసులు ఉండడం జరిగింది. అతను కాస్త పరాయిలో ఉన్నాడు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అతను వెళ్తుంటే అతను మిస్ అయ్యారు. అతను కూడా అరెస్ట్ చేసి ఎమ్మెల్యే పంపడం జరుగుతుంది. ప్రస్తుతం 230 లీటర్లు డ్రైవరు కార్ని సీజ్ చేసి పంపుతున్నాం. ఈ సతీష్ మీద మన ఈ బస్సా సతీష్ మీద పాత కేసులు పురస్కరించుకుని అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయమని చెప్తున్నాను. నేను సతీష్ దేవుడు సార్, బస్సా సతీష్ దేవుడు సార్, ఇప్పుడు ఉత్తరకచ్చి అతను పాత నేరస్తుడు. అంతకుముందు కూడా ఆ సప్లాన్ ఏరియాలో ఆ పట్టిపాడు మండలంలో అతను కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతని మీద షీట్ ఓపెన్ చేస్తాం. అతను కూడా మంచి వర్క్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మంచి వర్క్ చేసిన సుధాకర్కి రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది.